ఓకే సార్. అనంతపురం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొత్త విశ్వనాథరెడ్డిగా కొంచెం గట్టి ప్రజల ముందుకు రావడం జరిగింది. ఇంతవరకు భూ హక్కు, భూ యజమానపు చట్టము 2022 సంబంధించినంతవరకు గత 2 నెలలుగా పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటంలో భాగంగానే విధుల బహిష్కరణ చేస్తూ వివిధ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ విషయం మీద నిన్న రాష్ట్ర హైకోర్టు స్టే ఇచ్చింది. ఆ స్టే ఇవ్వడం కూడా అడ్వకేట్స్కి సంబంధించినంత వరకు కోర్టులో వేసే కేసులు వెసులుబాటు ఇవ్వడం జరిగింది, కానీ యాక్ట్కు సంబంధించినంత వరకు ఎటువంటి స్టే రాలేదు. ఇది ముఖ్యంగా ప్రజలు గమనించాల్సిన విషయం ఏమంటే ప్రజల మధ్యలో ఉన్నటువంటి అపోహలు తొలగిపోవడానికి ప్రజలకు సంబంధించినంత వరకు ప్రజలు వారి హక్కును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి మేము భావించాం. అదే భావనలో భాగంగానే మరి వారి హక్కును కాపాడే క్రమంలో చట్టంలో లొసుగులు ఉన్నాయి. ఆ విషయం మీద హైకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ప్రస్తుతానికి, కానీ గవర్నమెంట్ వారు తీసుకోవాల్సిన నిర్ణయం మీ ముందున్నది. కాబట్టి ప్రజలు ముఖ్యంగా ఈ విషయాన్ని గమనించి మీరు చైతన్యవంతులై మీ హక్కును, మీ భూమి హక్కును, మీ ఆస్తి హక్కును కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి చట్ట ప్రకారం టైటిలింగ్ యాక్ట్కి సంబంధించిన, టైటిలింగ్ ఆఫీసర్కి సంబంధించినటువంటి టైటిలింగ్ ఆఫీసర్ ఇచ్చేటువంటి నిర్ణయమే ఫైనల్గా ఉంటుంది. కాబట్టి ఒరిజినల్గా ఉన్నటువంటి యజమాని తన హక్కును కోల్పోయే అవకాశము ఉన్నది. ఆ విషయాన్ని ప్రజలు గమనించాలా. మీ హక్కును మీరు కాపాడుకోవాలి. పరిస్థితి ఈరోజు భూ హక్కు యజమాన చట్టం చెప్తున్నటువంటి తీరు. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ చట్టాన్ని వ్యతిరేకించవలసిన బాధ్యత ఇప్పుడు ప్రజల ముందు ఉంది. కాబట్టి ప్రజలు దీన్ని చైతన్యవంతులై ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పేసి అనంతపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా తెలుపుకున్నాను. అనంతపురం బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వెంకటరామగా మాట్లాడుతున్నా. నిన్న మన హైకోర్టు ఇచ్చిన మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన హైకోర్టు వారు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో అది మెయిన్ హీరింగ్ వచ్చేసి 7 ఫిబ్రవరిన మళ్ళా మెయిన్ హీరింగ్ ఉంది. దానిపైన మన ప్రభుత్వం వారు కౌంటర్ దాఖలు చేయాల్సిన అవసరం ఉంది. దానిపైన ప్రస్తుతానికి కోర్టులో ఫైల్ చేస్తున్న ల్యాండ్ టైటిలింగ్లపైన ఏవైతే ఉన్నాయో పిటిషన్లు ఏవైనా సూట్లు ఏవైనా కానీ మీరు ఆలోచించండి, అంతవరకు మీరు రిజెక్ట్ చేయొద్దండి అని చెప్పేసి హైకోర్టు వారు సూచనలు ఇచ్చారు జ్యుడిషియల్ ఆఫీసర్స్ అందరికీను. ఈ విధంగా మేము 2 నెలల నుంచి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన చాలా కార్యక్రమాలు చేపట్టినాము నిరసన తెలియజేస్తూ. కాబట్టి ఈ ముందుకి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రూల్స్ ఏం ఫామ్ అవుతాయో దానిపైన ఇంకా ఏమనేది రాష్ట్ర ప్రభుత్వం వారు ఏమి ఇంకా నిర్ణయాలు తీసుకోలేదు. కాబట్టి ఇంతవరకు మేము స్టే ఇస్తున్నామని చెప్పేసి హైకోర్టు వారు చెప్పినారు. దానిపైన ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.